Okay. Conference better in the Mantrul and Te Rajinama Jesi round table with Kun Mantrulu Rajinama Jesi round table conference with Kun. Cabinet meeting H in the Denica. If he Rastani Paripal in Chedanki, he Rastani Paripal in Chedanki, a cabinet meeting, Mantru Samaveson, Mukhyamantri, Prajalaki, Palin Chedaniki, Nenayal are this Kuntaru. It is Visakhapatnam lo round table conference center. No Panjin Mirandaru Rojam and Adite Jabardas lo Mantru lo. A mood rise than La Nataka near 20 days and one day, or see no ending. Under you say, concept time passing. Couldn't you want a burundal get there? Cabinet ministers say, I'm here part of the government. Then the government law work out open and you see me under chapter that day. You don't have a round table conference fitted in the month of Lisa, but now law. I'm saying in Japan, the laughing stock, the Maripinadu. మీరు నవ్వులు పాలైపోతుంది. ఒక ప్రభుత్వం అంటే ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఎగతాళిమయం అయిపోయింది. ఎగతాళి అన్ఫార్చునేట్. దాంట్లో మనం మేమందరం ఆంధ్రులు అని చెప్పుకునేవాళ్ళం, గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఈరోజు ఆంధ్రుడు అని చెప్పుకోవాలంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. సమానం లేదు. రాజధాని కడతాన్నావు కట్టు. వాళ్ళు అడిగేది నువ్వు తెచ్చి లక్షల కోట్లు పెట్టమని వాడు చెప్పడంలా అది ఆటోమేటిక్గా క్యాపిటల్ వస్తే. ఇప్పుడు ఈరోజు బాబు గారి టైంలో కేంద్ర సంస్థలు పది వస్తే కేంద్ర సంస్థలు మూడు ప్రాంతాల్లో పెట్టుకుంటూ పోయాడు. ఆయన ఒక దగ్గర పెట్టలే, ఒక చిత్తూరులోనో ఒక గుంటూరులోనో పెట్టలే. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మధ్య ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి రాయలసీమ వరకు అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలా? ఒక్కొక్క ప్రాంతంలో ఇప్పుడు ఐటీ సెక్టర్ తిరుపతి ప్రాంతంలో బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ విశాఖపట్నం, అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలా? మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టేవాడు రావాలా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ వాళ్ళు భూములు దానం చేశారు, వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళు భూములు ఇచ్చారు ప్రభుత్వం కోసం, రాజధాని కోసం, రాష్ట్రం కోసం. మీరు విశాఖపట్నంలో భూములు దోచుకునేదానికి, విశాఖపట్నం భూములు దోచుకునేదానికి తప్ప ఇంకేమన్నా ఆలోచన ఉందా? ఇప్పటికే 40,000 ఎకరాలు ఎట్టేశారు. 40,000 crores 40,000 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. 60,000-70,000 ఎకరాలు లేచిపోతున్నాయి. ఇటు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ దగ్గర నుంచి అటవీ భూముల దగ్గర నుంచి ఏటిని బతికిచ్చే పరిస్థితిలో లేదు. మీకు రాజధాని ఎందుకు కావాలా? దోచుకునే దానికి రాజధాని విశాఖపట్నం కావాలా? ఇక్కడ వాళ్ళు భూములు ఇచ్చారు, ఆడ భూములు కాజేస్తున్నారు. మీరు రెండు తేడాది ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇంత పెద్ద దోపిడీ, ఇంత భారీ దోపిడీ ప్రభుత్వాన్ని వసే ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ బ్రిటిషర్స్ మేలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో స్వతంత్రంగా బతికేదానికి రాజ్యాంగపరమైన హక్కులు సాధించుకునేదానికి పోరాడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నా బతుకు నేను బతకాలంటే ఎమ్మెల్యే లైసెన్స్ ఇవ్వాలా? అది ఈరోజు ఏడ్చేది.